నెల్లూరు రూరల్ నియోజకవర్గం 12వ డివిజన్ 3వ మైలు దస్తగిరి సాహెబ్ నగరంలో ఉన్న మసీది ఉమర్ మసీద్ వద్ద రంజాన్ సందర్భంగా నెల్లూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఏర్పాట్లను నగర మేయర్ శ్రవంతి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కొడంపిటి శ్రీధర్ రెడ్డి సూచనల మేరకు పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని మసీదుల వద్ద పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించి మసీదు ప్రాంగణాలను పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రత్యేక పారిశుద్ధ్య పనులు చేపట్టామని తెలిపారు. వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని తాగునీరు వాడకపు నీటి సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా చూడాలని నగరపాలక సంస్థ అధికారులకు సూచించామన్నారు. పరిసరాల పరిశుభ్రత, పశువుల నియంత్రణ, దోమల నిర్మూలన వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించి నిరంతరం అధికారులతో పర్యవేక్షిస్తామని వెల్లడించారు. ఉపవాస దీక్ష నిర్వహణలో భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా మత పెద్దలు సూచించిన అన్ని సూచనలను నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో అమలు అయ్యేలా చూస్తామని మేయర్ పేర్కొన్నారు. పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా 12వ డివిజన్ 3వ మైల్ దగ్గర ఉన్నటువంటి మసీద్ ఉమర్ సంబంధించి ముస్లిం పెద్దలందరూ కూడా మమ్మల్ని కలవడం జరిగింది. అక్కడ డ్రైన్ కొంచెం ప్రాబ్లంగా ఉన్నది. ఈరోజు అక్కడంతా పరిశీలించడం జరిగింది. కొద్దిగా వాటర్ అన్నది డ్రైనేజ్ వాటర్లో నుంచి బయటకు రావడం జరిగింది. దాన్ని వెళ్ళినంత త్వరగా పరిష్కరిస్తానని కూడా అధికారులకి చెప్పడం జరిగింది. అదేవిధంగా రంజాన్ మాసం అంటే ముస్లిమ్స్ అందరికీ కూడా చాలా ప్రధానమైనటువంటి పండుగ కాబట్టి రూరల్ శాసనసభ్యులు శ్రీ కోటంరెడ్డి సోదరెడ్డి గారు కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని కూడా సూచించడం జరిగింది. 12వ డివిజన్ మా సొంత డివిజన్ కాబట్టి ఈరోజు ఇక్కడ విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ కావలసినటువంటి మౌలిక సదుపాయాలు అన్నింటిని కూడా ఏర్పాటు చేయాలని కూడా తెలియజేస్తున్నారు.